నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం స్థానిక వార్తలు యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి యలమంచిలి పట్టణంలో 25 వార్డులు ఉన్నాయి 5 15 16 వార్డుల కౌన్సిలర్లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 22 వార్డులకు ఎన్నికలు జరుగునుంది ఇందుకోసం 59 మంది బరిలో ఉన్నారు వైసీపీ నుంచి 22 టీడీపీ నుంచి 20 జనసేన నుంచి 8 బీజేపీ నుంచి 2 ఇతరులు 7గురు పోటీలో ఉన్నారు ఈ నెల 10న ఎన్నికలు జరుగునున్నాయి 13న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది ఇప్పటికే వైసీపీ 3 స్థానాలు కైవసం చేసుకుంది మరో 10 స్థానాలు గెలిస్తే చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉంది పిల్లలంతా విధిగా నులిపురుగు నివారణ మందు వేసుకోవాలని జిల్లా టీబీ నివారణ అధికారిని వసుంధర అన్నారు హరిపాలెం అచ్యుతావన్ పిహెచ్సి పరిధిలో డీవార్మింగ్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు శతశాతం లక్ష్యాన్ని ఛేదించాలని ఆమె వైద్యులకు సూచించారు అచ్యుతాపురం భవాని విద్యానికేతనంలో అచ్యుతాపురం పిహెచ్సి వైద్యాధికారిని అలేఖ్య నులిపురుగు నివారణపై అవగాహన పెంపొందించారు అచ్యుతాపురం మండలం సాయినగర్లో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి 10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకుడు కోండ్ర వెంకటరమణ ప్రారంభించారు సాయినగర్ నుంచి సబ్ స్టేషన్ వరకు డ్రైనేజీ నిర్మించనున్నట్టు రమణ తెలిపారు అంచెలంచెలుగా మిగిలిన వీధుల్లో డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు చిన్న తదితరులు పాల్గొన్నారు